ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ టీడీపీ నేత కొండపాటి గంగా ప్రసాద్ ను ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించడం హేయమైన చర్య అని సూళ్లూరుపేట జనసేన పట్టణ అధ్యక్షుడు పొన్న కాటయ్య అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉండే గంగా ప్రసాద్ పై సత్యనారాయణ రెడ్డి తన స్థాయికి మించి విమర్శ చేయడం తగదని మండిపడ్డారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు శవ రాజకీయాలు చేయడం సత్యనారాయణ రెడ్డి మానుకోవాలన్నారు. అజాత శత్రువు ఎంతో మందికి ఉపాధి కల్పించిన గంగా ప్రసాద్ పై చేసిన మాటలను సత్యనారాయణ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లో సహించమని తీవ్రంగా హెచ్చరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. నా పేరు అన్న కాటయ్య, సూళ్లూరుపేట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇటీవల తలకూరు మండలం చిలకూరు గ్రామానికి చెందినటువంటి కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. సత్యనారాయణ రెడ్డి గారు, మీకు ఒకటే తెలియజేస్తున్నాము, ఒక సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటే కాదు, దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొండపాటి గంగా ప్రసాద్ గారిని మీరు చాలా హేళనతో హేళన అయినటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మీరు మీ వయసుకు తగ్గటువంటి ఆరోపణలు అవి కావు. మీరు ఒక తలకూరు మండలంలో నాయకులుగా అదే విధంగా వైఎస్ఆర్సిపి నాయకుడిగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గా కూడా మీరు చేయడం జరిగింది. మరి మీరు ఎంత అనుభవం ఉండి కూడా మరి మచ్చలేని నాయకుడైనటువంటి గంగా ప్రసాద్ గారిని మీరు అలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుందో మీరు ఒకసారి మనసుని మీ యొక్క మైండ్ ని పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే నియోజకవర్గంలో 127 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 50,000 పై చీలికలు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి అలజడులు ఇలాంటి గొడవలు జరగడం లేదు. కేవలం ఒక పెలకూరు మండలం చిలకూరు గ్రామంలో మాత్రమే వీటిని మీరు ప్రోత్సహిస్తూ అమాయకులైనటువంటి ప్రజల్ని, వారు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అందరూ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మీరు తప్పుదావ పట్టిస్తూ వ్యవస్థను మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు ఒక రావణ క్రాష్టం చేయడం జరుగుతుంది. ఏమండి సత్యనారాయణ రెడ్డి గారు, మీరు కంపెనీల్లో కలెక్షన్ చేసుకుంటారు, మైనింగ్ దోచేస్తుంటారు, మద్యపానాన్ని మీరు లిక్కర్ని దాంట్లో స్కామ్లు చేస్తుంటారు. మీరా గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం, ఇటీవల ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఆ వ్యక్తి మరణం సాధారణ మరణమా, హత్య అనేది తెలియకుండానే 5వ సాంప్రదాయం ప్రకారం ఆ మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయకుండా వాళ్ళ యొక్క బంధువులకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించుకుంటా ఆ గ్రామస్తుల్ని, వారి బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఆ యొక్క మృతదేహాన్ని జాతీయ రహదారి పైకి తీసుకొచ్చి అటు జాతీయ రహదారి పైన వెళుతున్నటువంటి ప్రయాణికులకు, గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ శవరాజకీయాలు చేయడం జరిగింది. సత్యనారాయణ రెడ్డి ఆయన ఎలాంటి మచ్చలే నాయకుడు అనేసి మీకు హితా బోధన ఇవ్వడం జరుగుతుంది. అవి పక్కన పెట్టి మీరు చేస్తున్నటువంటి దందాలు, మీరు చేస్తున్నటువంటి దోపిడీలు, రాచనూరులో కొండని మీరు నేలమట్టం చేసినటువంటి ఘనత, సూళ్లూరుపేట పట్టణంలో గతంలో 6 నెలల క్రితం మీరు చెప్పులతో కొట్లాడుకున్న సంగతి కూడా మర్చిపోయినట్లు ఉన్నారు. మీరు అవి ఒకసారి కూడా మీరు రిపీట్ చేసుకోవాలా? అదేవిధంగా మీరు గతంలో ఇదే మీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ గారి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందువల్ల మీకు ప్యాకేజీ లేవనేసి మీరు దండుకునే దండాల్లో మీరు దండుతున్నటువంటి కంపెనీలను బెదిరించి మీరు దండుకున్నటువంటి దండాల్లో ఆయన అడ్డు తగులుతున్నాడనేసి తదుపరి మరి ఆయన మీకు స్వేచ్ఛనిచ్చాడు, దండుకోమన్నాడు, దోచుకోమన్నాడు, ఆ తాప మళ్ళీ ఆయన మా నాయకుడు అని చెప్పడం కూడా మీరు చేసి ఉన్నారు. కాబట్టి గౌరవ మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు ఆయనని పక్కన పెట్టుకొని ఆయన అనేక ఆరోపణలు చేస్తుంటే మీరు ఖండించాల్సింది పోయి, మీరు ఆయన్ని హెచ్చరించాల్సింది పోయి, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలకి నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? సంజయ్ గారు మీకు తెలీదా గంగా ప్రసాద్ గారు
ఎటువంటి నీతిపరుడు గంగా ప్రసాద్ గారు మచ్చలే నాయకుడు గంగా ప్రసాద్ గారు ఎంత మంది వేల కుటుంబాలకు ఆయన ఆశ్రయం ఇచ్చున్నారు ఆయన యొక్క సమస్తల ఎంత మంది కొన్ని కుటుంబాలు ఆయన ఆయన ఇస్తున్నటువంటి జీవన ఉపాధిలో కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఇంకనైనా సత్యనారాయణ రెడ్డి గారు తెలుసుకోవాలి సత్యనారాయణ రెడ్డి మాటలకు అడ్డు అడ్డు లేకుండా పోతుంది సత్యనారాయణ రెడ్డి చేసినటువంటి ఆరోపణ వెనక్కి తీసుకోవాలి సంజీవయ్య గారు సత్యనారాయణ రెడ్డి కాడ గంగా ప్రసాద్ గారికి క్షమాపణ చెప్పి తీరాలి లేకపోతే రానున్న రోజుల్లో సత్యనారాయణ రెడ్డి చాలా తీవ్రమైన ప్రమాదాలను కూడా చవి చూడాల్సి వస్తదని తెలియపరుస్తున్నాం ఏమయ్యా ఇదే మీరు చేసేది మానవత ధర్మంతో పోలీస్ వారు నాయుడుపేట డిఎస్పీ గారు ఐందవ సంప్రదాయాన్ని దహన సంస్కారాలు ముందు చేయాలి తర్వాత అది హత్య లేకపోతే సాధారణ మరణమ అనేది లాండ్ ఆర్డర్ చట్టాలు ఇవన్నీ చూసుకుంటాయని రిక్వెస్ట్ చేస్తే వారి ముందుకి దౌర్జన్యం చేయడం వాళ్ళని నెట్టు తీయడం వాళ్ళకి వాళ్ళతో ప్రతిఘటించడం ఎంతవరకు అండి దేశ ఇది ఎంతవరకు జరుగుతూ ఉండదు ఇది కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా సుమోటుగా వాళ్ళు సత్యనారాయణ రెడ్డి మీద తగు చర్యలు తీసుకొని అతను చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఖండించాలని కూడా తెలియజేస్తున్నాము అయ్యా సత్యనారాయణ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాము కొండేపాటి గంగా ప్రసాద్ గారు దక్షిణ భారతదేశం ఐదు రాష్ట్రాల్లో మచ్చలేని పారిశ్రామిక వేత అయిన ఆయనని మీరు అన్న మాటలు మీకు గుర్తు రావేమో గుర్తు తెచ్చుకోండి ఇంకనైనా మాజీ శాసనసభ్యులు ఇలివేడి సంజయ్ గారు మీరు అతని ద్వారా ఆయనకి గంగా ప్రసాద్ గారికి మీరు క్షమాపణ చెప్పించి తీరాలి లేకపోతే రానున్న రోజుల్లో మీ యొక్క భవిష్యత్తు కూడా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల యొక్క నిర్ణయానికి మీరు ఖచ్చితంగా బలి అవుతారని కూడా తెలియజేస్తున్నాము జై హింద్ నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9013003459